వెంకటేష్ 30 సార్, ఐఎమ్ 2023 జేఎన్టీకి అఫిలియేటెడ్, పాస్డ్ అవుట్. ఎప్పుడైనా మనం ఓడి అప్లై చేసుకోవచ్చు ఆర్ లేట్ ఫీ ఏమైనా ఉంటుంది? లేట్ ఫీ ఉంటుందండి, సంవత్సరానికి 500 ఏముంటుంది సార్ గుర్తులేదు కానీ నాకు నాకైతే 500 పడింది సంవత్సరానికి. నేను 2 ఇయర్స్ తీసుకున్నా ఎంటెక్ కోడి, 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో తీసుకున్నా, ఒకసారి గుర్తులేదు. అది శివ గడ్డం శెట్టి. జేఎన్టీయూకి ఎంబీఏ 4th సెమ్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి సార్? అప్డేట్ ఇస్తానండి. ఎంబీఏ 3rd సెమ్ రీవాల్యూషన్లో కూడా ఫెయిల్ అని వచ్చింది నాకు. ఓకే, నేను ఇంకా జూనియర్స్తో 3rd సెమ్ రాయాలా ఆర్ ఎనీ సప్లీ ఎగ్జామ్ ఉంటుంది? సప్లీ ఉంటుంది. అమీర్ షేక్, హాయ్ సార్. హాయ్, ఎంసీఏ 2024 4th సెమిస్టర్కి ఇన్స్టెంట్ సప్లీ ఉంటుందా? పెడతారండి. శివకుమార్ రెడ్డి, హాయ్ సార్. హాయ్ బన్నీ సార్, జేఎన్టీయూకే 2-2 రిజల్ట్స్ ఎప్పుడు సార్ ఇంకా వచ్చేవి? రోజు వీడియోస్ చూస్తున్నారు అయినా రిజల్ట్స్ రావట్లా. వాళ్ళు ఆపారు ఇక ఎందుకు ఏంటంటే చెప్పాను, కారణం ఏంటో చెప్పాను తమ్ముడు. ఇక అంతకుమించి మనం ఏం చేస్తాం వాళ్ళ చేతిలో పని? అది నవీన్ రెడ్డి సార్, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్. నా ఎంటెక్ సర్టిఫికెట్స్లో ఫోటో చేంజ్ వచ్చింది, ఏం చేయాలి? ఫోటో చేంజ్ పెట్టుకోవడమే, చేంజ్ పెట్టుకోవడమే, యూనివర్సిటీకి తత్కాల్లో పెట్టుకోవచ్చు. సన్షైన్, హాయ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. పేరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు ఫ్రీ సీటు వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, రాదు. అండ్ ఎలానో ఫీ రియంబర్స్మెంట్ రాదు. అవును, దెన్ ఫీ ఇన్ ఏయూ అండ్ ఎస్వియూ ఎంత ఉండొచ్చు సార్? అండ్ నాకు వస్తుంది అందులో సీటు? ఫీజుల సంగతి నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. కౌన్సిలింగ్ ఫీజు ఎంత అయితే చెప్పానో అంత కట్టుకోవడమే. మీరు ఇంకా కొత్త ఈ సంవత్సరం రాలేదు, కొత్త ఫీజులు ఈ సంవత్సరం డిక్లేర్ చేయాలి. 2023 ప్రకారం నేను వీడియో చేశాను, ఆల్రెడీ పెట్టాను సార్. అలాగే ఐదర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో ర్యాంక్ వైజ్ సీట్స్ అలాట్ చేస్తారా లేక కేటగిరీ వైజ్ సీట్స్ ఫిల్ చేస్తారా? రెండు ఉంటాయి. ముష్కిత్, హాయ్ బ్రో. హాయ్, కాలేజ్ ట్రాన్స్ఫర్ వీడియో చూసిన, బట్ ఇప్పటిదాకా నోటిఫికేషన్ రాలా వాటుడు. పోయిన సంవత్సరం కూడా అంతే లేట్ అయింది బాగా. అంతే సోనీ, వాట్ సార్ ప్లీజ్ రిప్లై, ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ సార్. రిప్లైలు ఇవ్వనండి. లిఖిత్ రెడ్డి, ఏమన్నా ఛాన్స్ ఉందా అన్నా ఇప్పుడు మళ్ళా మనకి గ్రేస్ రానికి? ఆర్నైంటీన్? నో 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 నో, లేదండి, లేదు లేదు లేదు. మిస్టర్ మాస్క్, హలో సార్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఫర్ బీటెక్ ఫ్రెషర్స్ టు గెట్ జాబ్ ఈజీలీ, విచ్ కోర్స్ ఈజ్ బెస్ట్? యుఎక్స్ యుఐ, వెబ్ డెవలప్మెంట్, సేల్స్ ఫోర్స్? యుఎక్స్ యుఐ, ఆర్ ఈజ్ దీర్ ఎనీ ఆల్టర్నేటివ్? ఇస్ ఏ నో, ఐ హ్యావ్ 1 ఇయర్ గ్యాప్. యుఎక్స్ యుఐ కాకపోతే కోడింగ్ ఉంటుంది. హలో సార్. హలో, నేను ఏపీపీజీ సెట్ రాశాను సార్. ర్యాంక్ 14-13 వచ్చింది. నాకు ఏయూ సీట్ వస్తుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వేరే వేరే యూనివర్సిటీలో సీట్ రావచ్చు సార్? బీసీఏ కేటగిరీ నేను ట్రై చేయండి, రావచ్చు. ఎవరైనా స్లైడ్ అయితే ముందు ఎవరైనా స్లైడ్ అయితే రావచ్చు. నమిత, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎగ్జామ్లో స్ట్రైక్ అవుట్ చేశా, స్ట్రైక్ అవుట్ బై మీ అంటే రాయలేదు, మార్క్స్ ఏమైనా కట్ చేస్తారా? నో వే, నథింగ్ హ్యాపెన్స్. లోకేష్ వాల్మీకి సార్, మా కాలేజీలో 2-1 సెమిస్టర్ ఇంటర్నల్ మార్క్స్ 0 వేశారు. నేను ఎగ్జామ్ టైంలో కాలేజీకి వెళ్ళలేదు, మిడ్ ఎగ్జామ్స్ కూడా రాశాను. నేను 2-1 రెగ్యులర్కి అప్లై చేయలేదు, 2-1 సప్లై రాశాను. రిజల్ట్స్ చూస్తే అన్ని సబ్జెక్ట్స్లో ఇంటర్నల్ 0 వచ్చాయి. కాలేజీ వాళ్ళని అడుగుతుంటే మీ జూనియర్స్ 2-1 రెగ్యులర్ నోటిఫికేషన్ అప్పుడు మాతో చెప్పు, అప్పుడు జేఎన్టీయూ ఏ వాళ్ళకి చెప్పి మిస్టేక్ అయిందని చేంజ్ చేపిస్తారు అని అంటున్నారు సార్. ఇప్పుడు చేంజ్ చేయొచ్చా సార్? కాలేజీ వాళ్ళు అనుకుంటే ప్లీజ్ రిప్లై సార్. ఇది కొత్తగా ఉంది మీ క్వశ్చన్ చెప్పేది. ఒక్కసారి ఇంటర్నల్స్ రీచ్ అయిన తర్వాత మార్చడం కష్టం, ఏదైనా ఇంటర్నల్ ఫాల్ట్ వల్ల జరిగితే తప్ప. సో యూనివర్సిటీ వాళ్ళు తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా అయితే మార్చడానికి ఛాన్స్ ఉంటుంది. మోహిత్, రిప్లైలు ఇవ్వడం కుదరదండి. మనోజ్ కుమార్ సార్, నేను బీటెక్ కంప్లీట్ చేశా, ఈ ఇయర్ జేఎన్టీకే
లో సీజీపీఏ క్యాలిక్యులేట్ చేసే ఓన్లీ 58.9 పర్సంటేజ్ వచ్చింది. దానిని ఏమైనా చేయడానికి ఉండదు, ఇంక్రీజ్ లాంటివి పే చేస్తే ఏమైనా మారుతుందా? కష్టమండి. ప్రజ్ఞ, హాయ్ ప్రజ్ఞ. హలో సార్, ఐ నీడ్ యువర్ హెల్ప్, ఇట్స్ అర్జెంట్. ఓకే. వెంకట్ కుమార్. హలో సార్. హలో, ఐ ఆమ్ R18 2022 పాస్డ్ అవుట్ బ్యాచ్. ఐ హ్యావ్ 2 బ్యాక్లాగ్స్ అండ్ విల్ బీ రైటింగ్ దీస్ 2 ఇన్ జూలై అండ్ ఆగస్ట్. సో ఈజ్ ఇట్ స్టిల్ ఎలిజిబుల్ ఫర్ 2024 ఎగ్జామ్స్? నాకు అర్థం కాలేదండి మీ క్వశ్చన్ ఏంటని. మీ క్వశ్చన్ ఏంటని నాకు అర్థం కాల, ఒకసారి నాకు క్లియర్గా పెట్టండి. అది సాత్విక. సార్, ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ గ్రేస్ మార్క్స్. ఇట్స్ బీన్ 45 డేస్ ఇన్ ద స్టూడెంట్ సర్వీస్ వెబ్సైట్. ఐ ఆమ్ గెట్టింగ్ దట్ మై ఓడి ఈజ్ ఎలిజిబుల్ బట్ స్టిల్ ఐ డింట్ గెట్ మై పీసీ అండ్ సిఎంఎం. మీ కాలేజీ వాళ్ళ ప్రాబ్లం అది, పీఈ సెట్ అయ్యాక ఇస్తారు కౌన్సిలింగ్ అయ్యాక. కెన్ ఐ నో హౌ టు చెక్ ఆన్లైన్ ఇఫ్ మై పీసీసీఎం అప్డేట్ ఆర్ నో? కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ సార్? ఐ రిక్వెస్ట్ యూ టు అప్లై. నాకు తెలిసి మీరు యూనివర్సిటీకి వెళ్ళటం బెటర్ ఒకసారి. యూనివర్సిటీకి వెళ్ళండి. హాయ్ వేణు, హౌ ఆర్ యూ? వేణు వేణుమల్ల. బ్రో, JR18 JNTH 42 రెగ్యులర్ ఎగ్జామ్ క్లియర్ కట్ మంచిగా రాసినా బ్రో అయినా ఫెయిల్ చేశారు బ్రో. రీవెరిఫికేషన్ పెడదామంటే HOD సార్ ఏమో వద్దు అని చెబుతున్నారు. నువ్వు పెట్టినా కూడా సరిగ్గా వెయ్యరు అంటున్నారు బ్రో. ఎస్ బ్రో, JNTH R18 41 సప్లీ 5th and 8th ఉన్నాయి ఇక బ్రో. ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి అంటున్నారు బ్రో, నిజమేనా? ఎనీ అప్డేటు? 4th పోస్ట్ పోన్ అయింది, 5th ఎందుకు పోస్ట్ పోన్ అవుద్ది, 8th ఎందుకు పోస్ట్ పోన్ అవుతాయి? జీ తరుణ్ సాయ్. సార్, JNTUK 22 R20 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసానమ్మా, అది చూడండి అమ్మా. ఇక వాళ్ళు రిలీజ్ చేయకపోతే మనం ఏం చేస్తాం దానికి? శ్యామ్, R20 సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఆల్ పాస్ స్టూడెంట్ 9.44 ఇన్ మేమో లాట్ 60% ఉండదు. గురునానక్ ఆల్ పాస్ బట్ 60% ఎగ్జామ్షన్. సారీ, నాకు అర్థం కాలేదండి ఏం పెట్టారని మీరు. 22 రిజల్ట్స్ టుమారో వస్తాయా సార్? రాలేదండి. ఓకే, 4-2 సప్లీ ఎప్పుడు ఉండొచ్చు బ్రో? ఇంకా బీటెక్ ఓవరాల్గా 6.49 ఉంది, ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది 6.4 ఓవరాల్గా. 4-2 సప్లీ ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఏది? కీర్తన. నేను అటానమస్ కాలేజ్ సార్. అటానమస్ కాలేజీకి అయితే గ్రేస్ మార్క్స్ వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదమ్మా, వాళ్ళని బట్టే ఉంటుంది అది. సాయి కిషోర్. సార్, ప్లీజ్ రెస్పాన్స్ వన్స్ అబౌట్ R19 41 and 42 సప్లీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఆఫ్ దిస్ మంత్ 2024 ప్లీజ్. 4 అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ పాస్ డౌట్ బ్యాచ్ విత్ జూనియర్స్ ఇండివిజువల్ నాట్. అసలు ఏ యూనివర్సిటీ మీరు? యూనివర్సిటీ పేరు మెన్షన్ చేయకుండా నేను చెప్పలేనండి. మణికంఠ. సార్, నాకు TSP EZ లో 52 ర్యాంక్ వచ్చింది, ఎలక్ట్రికల్ స్టూడెంట్. JNTH లో వస్తుంది, OE లో కూడా వస్తుంది, క్యాస్ట్ BCB వస్తుంది. ఈ స్పెషలైజేషన్స్కి ప్లేస్మెంట్స్ ఉంటాయి ఈజీగా, గవర్నమెంట్ L&T అలాంటి వాటిలో వస్తాయి, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇవ్వండి ఈరోజు డౌట్స్, మిగతాయి రేపు పెడతాను. బాబు చాలా ఉన్నాయి. ఓకే, ఎనీవే సారీ ఫర్ ద డిలే. థ్యాంక్ యూ.